దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు క్రొత్త ముద్ద అనే అంశాన్ని గురించి మనం ధ్యానించేద్దాం. న్యూ లంప్. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 మరి మీరు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయండి. మరి క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మరి ఆ యొక్క పస్కా పశువును ఎంతమంది అయితే భుజిస్తారో వారందరూ కూడా వారం రోజులు పులియన్ రొట్టెలను భుజించాలి. అట్లాగే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. ఆ పస్కా పశువులు ఎందరైతే పాలిభాగస్థులు అవుతారో వారందరూ కూడా ఆ పాతదైన పులిపిండిని తీసివేసి క్రొత్త ముద్ద అవ్వాలి అనేది మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో పులిపిండి అనేది ఉండకూడదు. నువ్వు రోజు రోజుకి క్రొత్త ముద్దగా మారిపోవాలి. మరి పులియని రొట్టెతో పండుగ ఆచరించం, అదే గొప్ప పండుగ. క్రొత్త నిబంధనల పండుగలు అయితే ఏం లేవు కానీ మరి ఈ యొక్క మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 రాయబడిన ఒకే ఒక పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ. మరి నీలో పాపం అనేది నువ్వు తొలగించుకొని, పులుపు అనేది నువ్వు తొలగించుకొని దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవునికి ఇష్టంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో మరి అదే మరి పండుగని మరి క్రొత్త నిబంధనలో రాయబడింది. అదే మరి దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఈరోజు మరి పాతదైన పులిపిండిని తీసివేసి ఎలాగ క్రొత్త ముద్దగా మారాలి, దేవునికి ఇష్టమైన భక్తిని మరి సేవను ఎలాగ చేయాలి, ఆయనకి ఇష్టమైన మరి దైవ భక్తిలో ఎలాగ ముందుకు సాగాలనేది మనం చూద్దాం. లూకాసు వార్త 12:1 చదువుదాం. లూకాసు వార్త 12:1 మరి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరి మొదటి పులిపిండి ఏంటంటే పరిసయ్యుల వేషధారణ. భక్తిలో ఒక పులిపిండిగా ఉన్నది ఏంటంటే మరి వేషధారణ. అంటే మనుషులందరికీ కనబడాలి, నేను చేసే భక్తి మనుషులందరికీ తెలియాలి, మనుషుల కోసమే భక్తి, మనుషుల మెప్పు కోసం. ఈమె చాలా భక్తి పరురాలు, ఈయన చాలా ప్రార్థనాపరుడు, ఈయన మంచి విశ్వాసి అని మనుషులందరూ నా గురించి చెప్పుకోవాలి అని మనుషుల కోసం మరి భక్తి చేస్తే దాన్నే వేషధారణ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అందరికీ కనబడేలాగా భక్తి కార్యక్రమాలు చేయడం. మత్తయి సువార్త 6:1 మనం చూసినట్లయితే యేసు ప్రభు అని అంటున్నారు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియ కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. జాగ్రత్త తీసుకోవాలంట. ఏం జాగ్రత్త తీసుకోవాలంటే మనుషుల ఎదుట నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరి నువ్వేదైనా ధర్మం చేయనప్పుడు 2:1 నువ్వు ధర్మం చేసేటప్పుడు ఎవరికి కనపడకుండా మరి ధర్మం చెయ్యి. అప్పుడు మరి పరలోకమందు రహస్యంగా చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మనుషులందరూ చూడాలన్నట్లుగా మరి శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారంటే వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పిన. వారు బోర ఊదిస్తూ ఉంటారు. చాలాసేపు బోర ఊదాక అందరు వీళ్ళ వైపు చూసిన తర్వాత అప్పుడు ధర్మం చేస్తూ ఉంటారు. నువ్వు చేసే నీతి కార్యం ఎవరికి తెలియకుండా మరి నువ్వు జాగ్రత్త తీసుకోమని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి మరొక వేషధారణ ఏంటంటే మీరు ప్రార్థన చేయున్నప్పుడు 5:1 మీరు ప్రార్థన చేయున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. ఈ పరిసయ్యులు ఈ సద్దూకయ్యులు ఏం చేస్తారంటే మరి వీధుల మూలల్లో నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారంట. మనుషులకు కనబడాలని సమాజ మందిరంలోనే దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఇంట్లోనేమో కాసేపు ప్రార్థన చేయరు. మరి మందిరానికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. మరి వీధుల మూలల్లో నిలబడి అందరు చూస్తుండగా గొప్ప భక్తి పరులుగా, గొప్ప ప్రార్థనా పరులుగా మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరైతే ఏం చేయాలంటే ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరేం చేయాలంటే గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయండి. ఒకవేళ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటే నువ్వు ప్రార్థన చేస్తావని అందరికి అర్థమైతే అప్పుడేం చేయాలంటే మరి ఎవరు చూడనప్పుడు నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకోవాలి, మరి మనసులో చేసుకోవాలి, మరి అందరూ మరి పడుకున్న తర్వాత. అట్లాగా నీ యొక్క ప్రార్థన అనేది రహస్యంగా చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి ఆ ప్రార్థనకు నీకు
ప్రతిఫలం ఇస్తాడు. ఆ తర్వాత 16వ వచనంలో మీరు ఉపవాసం చేయున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. మీరు ఉపవాసం చేసేటప్పుడు దుఃఖంగా ఉండొద్దు, డల్గా ఉండొద్దు, యాక్టివ్గా ఉండాలి. చక్కగా తలంటుకొని మరి చక్కగా కనపడి నీ యొక్క ముఖాన్ని కడుక్కొని మరి నువ్వు ఉపవాసం చేస్తున్నావు అన్న సంగతి ఎవరికీ అర్థం కాకుండా నువ్వు ఉపవాసం చేయాలి. ఉపవాసం కూడా రహస్యంగా చేయాలని. అప్పుడు రహస్యం అందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ఈ విధంగా నువ్వు భక్తి చేసేటప్పుడు, నువ్వు మంచి పని చేస్తున్నా, ఎవరికైనా సహాయం చేస్తున్నా, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, ఏదైనా నీ భక్తి ఏదైనా సరే రహస్యంగా దేవుడు చూస్తాడని చేసినప్పుడు, అప్పుడు మరి ఆ యొక్క వేషధారణ మరి దేవుడు నీ నుంచి తొలగిస్తాడు. మరి వేషధారణ అనేది ఒక పులిపిండి భక్తి జీవితంలో. ఆ పులిపిండి ఉన్నప్పుడు మరి అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు, దేవునికి ఇష్టమైన యాగం కాదు. ఎంత భక్తి చేసినా ఉదయం లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు నువ్వు భక్తిగా అన్ని చేస్తున్నా ఈ వేషధారణ అనేది ఉంటే, మరి దేవుడు అన్నాడు వేశ్యలకైనా పరలోకం ఉంది కానీ ఈ వేషధారులకి పరలోకం లేదు. అయ్యా మేము ఎన్నో కార్యాలు చేసాం కదా, ఎంతో చేసాం కదా, ఆయన పెండ్లి కుమారుడు మాకు తలుపుతి అంటే మీరెవరో నాకు తెలీదు అని అంటాడు ప్రభు. కాబట్టి వారు చేసిన ప్రయాస అంతా వృధా ప్రయాస అయిపోతుంది అన్నమాట. మరి ఆ యొక్క పరీక్షకు నిలిచినప్పుడు కర్ర గడ్డి ఎలాగ కాలిపోతాయో అలాగా వారు చేసిన ఆ భక్తి అంతా సేవంతా కార్యాలన్నీ కూడా ఆ యొక్క మరి అగ్నిలో కాలిపోతాయి. కాబట్టి అదంతా కూడా వృధా ప్రయాస. మరి దేవుని దగ్గర నుంచి ఏ ప్రతిఫలం రాకుండా భక్తి చేసి కూడా ఉపయోగం అనేది లేదు. రెండో విషయం మనం చూద్దాము. కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం ఆరో వచనంలో మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. మొదటిది అతిశయం, మరి రెండో విషయం ఏంటంటే అతిశయం. మరి అతిశయించొద్దు మీరు. ప్రభు దేవుడు అంటాడు మరి మీరు ఏ విషయంలో కూడా అతిశయించకూడదు. జ్ఞాని యిర్మీయా గ్రంథం రాసి వ్రాయబడింది, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన సౌరత్వాన్ని బట్టి అతిశయించకూడదు, మరి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కేవలం మరి నన్ను బట్టే మీరు అతిశయించాలి, నా వాక్యాన్ని బట్టే మీరు అతిశయించాలి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని మరి యొక్క పత్రికల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి అతిశయం అనేది మీరు పొందుకున్న రక్షణ అంతా ఉచితంగానే మీరు పొందారు కాబట్టి మరి అతిశయించడానికి వీలు లేదు. ఎవరైనా అతిశయించాల్సి వస్తే మరి దేనిలో అతిశయించాలంటే దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువునందే అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇశ్రాయేలీయులు మరి ఆ ఎర్ర సముద్రం పాయలైపోయి బయటకు వచ్చిన తర్వాత మరి పస్కా పండుగ ఆచరించిన రోజు ఏమైందంటే మరణదూత వచ్చి ఆ యొక్క శత్రువుల యొక్క మరి కుమారులను ప్రథమ కుమారులను మరి సంహరించింది. మరి అందరూ చనిపోయిన ఎంతో గొప్ప గంభీరమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే మీరు వాటిని బట్టి అతిశయించకూడదు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని తెగుళ్ళు రప్పించాడు, మరణదూత సంహరించింది, అలాగే ఎర్ర సముద్రం పాయలయ్యింది. కానీ మీరు అతిశయించడానికి వీలు లేదు. మీరేం చేయాలంటే వారం రోజులు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. అంటే మీరు మీ గర్వాన్ని మీరు అహంకారాన్ని మీరు తగ్గించుకొని మీరు మరి గర్వం లేకుండా అతిశయం అనే దాన్ని మీరు చంపుకోవాలి. మీరు అతిశయించకూడదు. ఈ రొట్టెలు తింటూ మరి అతిశయించకుండా మీరు ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఏదంటే అది పులిపిండిగా మారి బుద్ధంతయి కూడా పులియ చేస్తుంది. అది ఒక పులుపుగా పాపంగా మారిపోయి ఆ అతిశయం మరి దేవునికి మరి దేవుణ్ణి నీకు దూరం చేస్తుంది. కాబట్టి అంత గొప్ప గంభీరమైన కార్యాలు జరిగినప్పుడే యేసుప్రభు వారు ఏమన్నారంటే మీరు అతిశయించొద్దు. ఈరోజు నీ జీవితంలో జరిగే చిన్న చిన్న కార్యాలను బట్టి అతిశయించడానికి వీల్లేదు. అది దేవుడు కృప ద్వారా నేను ఎందు జాలిపడి నీ ఎందు కనికరం చూపి చేస్తున్న కార్యాలను బట్టి మరి అతిశయించి ఎవరు కూడా గర్వించడానికి వీల్లేదు. అతిశయం అనేది మరి ఏ విషయంలో కూడా అతిశయం అనేది కూడదు. కాబట్టి అతిశయం అనే పులిపిండిని తీసి పారవేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 7వ వచనం మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. మీరు పులిపిండి లేనివారు అంటే ఎప్పుడైతే పస్కా పశువును మీరు ఆ యొక్క బలి పశువును మీరు ఎప్పుడైతే తిన్నారో రక్షణలోనికి వచ్చారో మీకేం పేరు పెట్టాడంటే దేవుడు పులిపిండి లేనివారు.
మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులని ఎలా పేరు పెట్టాడో, ఇంకొక పేరు ఏం పెట్టాడంటే మీరు పులిపిండి లేని వారు పేరు అది. కాబట్టి మీ లోపల ఉన్న పులిపిండిని కూడా తీసి పారవేయండి. మీరు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధంగా జీవించండి, మీరు నీతిమంతులు కాబట్టి నీతిగా ఉండండి అన్నట్లుగా మీలో పులిపిండి ఉంది. కానీ నేను మీకు పులిపిండి లేని వారు అని పేరు పెట్టాను కాబట్టి మీరు ఆ పులిపిండిని తీసి పారవేయండి. ఇశ్రాయేలీయులను కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే మరి పాతదైన పులిపిండిని తీసి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీరు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంటే పిండి అంటే సహజంగా మరి పులుస్తుంది, సాయంత్రానికో తెల్లాటికో అది సహజం, అది పొలవకుండా అసలు పిండి అనేది ఉండదు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పారవేయాలి. మరి మనుషులుగా మరి నీ జీవితంలో పులిపిండి రావటం అనేది సహజం ఖచ్చితంగా. మరి అతిశయం అనేది, మరి గర్వం అనేది మరి వస్తుంది. కానీ అయితే మరి అటువంటి పులుపులను ఏం చేయాలంటే తీసి పారవేయమని దేవుడు చెప్తున్నాడు. వాటిని తొలగించుకోమని ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. తర్వాత మరి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. పులిపిండి ఏంటంటే, పులిపిండి అంటే ఏంటంటే పాత పిండి. కాబట్టి ఆ పాతదనము అనే పులిపిండిని తీసి పారవేయండి. క్రొత్త ముద్దను మరలా మా కలుపుకోవాలి. అంటే ఇది పులిపిండి, ఇది మరి క్రొత్త పిండి అంటే దాని అర్థం ఏంటంటే అది పాత పిండి, పాతదనము. మరి భక్తిలో నువ్వు తీసేయాల్సింది ఏంటంటే, నువ్వు తొలగించుకోవాల్సింది ఏంటంటే, నీ విశ్వాస జీవితంలో నువ్వేం తీసేసుకోవాలంటే పాతదనం అనేది ఉండకూడదు. మరి క్రైస్తవ మార్గం అనేది మరి ఒక నవనూతన నిత్యమైన నూతనమైన మార్గం. మరి హెబ్రిల్ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, మరి ఇది ఒక నూతనమైన మార్గం, ఇది క్రొత్తది, అన్నీ కూడా ఇందులో క్రొత్తగా ఉంటాయి, పాతవేవి కూడా ఇందులో ఉండడానికి వీల్లేదు. కాబట్టి పాత ధనాన్ని మరి నీ యొక్క విశ్వాస జీవితంలో నుంచి తొలగించుకోవాలంటే పాత పద్ధతులు, పాత సిద్ధాంతాలు, మరి అన్ని పాత విధానము ఇదంతా కూడా తొలగించుకోవాలి. మరి పాత సిద్ధాంతాలు ఎప్పుడో మరి 100 సంవత్సరాల క్రితం ఆ గొప్ప దైవజనుడి యొక్క సిద్ధాంతాలు పెట్టాడు, మేము దాని నేటికి కూడా మేము పాటించాలి, దాన్ని కొనసాగించాలి అని అనుకుంటే అది ఒక పాతదైన పులిపిండి. ఆ రోజుల్లో ఆ దైవజనునికి దేవుడు అది మరి ఇచ్చుండొచ్చు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు క్రొత్తగా ఏం ఇస్తున్నాడు, నీ యొక్క విశ్వాస జీవితానికి క్రొత్త విషయాలను ఏవి నీకు ఇస్తున్నాడో తీసుకొని మరి క్రొత్తదైన విధానంలో, క్రొత్తదైన పద్ధతుల్లో మరి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. కానీ మరి తరతరాలుగా ఈ ఆచారం వస్తుంది, తరతరాలుగా ఈ సిద్ధాంతం వస్తుంది అని అందులోనే ఉన్నట్లయితే మరి అది ఒక పాతదైన పులిపిండిగా మారిపోయి మరి అది ముద్దంతయు అది పులియజేస్తుంది. కాబట్టి పాత సిద్ధాంతాలకు, పాత పద్ధతులకు, పాత విధానాలకు మరి నీ యొక్క విశ్వాస జీవితాన్ని పరిమితం చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నది లాంటి వాడు. నది ఎలా ఉంటుందంటే ఒక ప్రదేశం పారుతూ ఉంటుంది మరొక ప్రదేశానికి, పాత నీరు వెళ్ళిపోతూ ఉంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా పాత నీరు ఇంకా అక్కడ కనపడదు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అట్లాగే పాత సంగతులన్నీ పోతూ క్రొత్త సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు అనుగ్రహిస్తూ ఒక నూతనమైన ఉత్సాహంతో, నూతనమైన మరి నవనూతన విధానంలో దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. దావీదు అంటాడు కీర్తనల్లో, క్రొత్త తైలంతో నీవు నన్ను అంటి ఉన్నావు. క్రొత్త తైలం అనేది క్రొత్త అభిషేకం. మరి అభిషేకంలో కూడా క్రొత్తదనాన్ని నువ్వు పొందుతూ రెన్యూ అవుతూ ఉండాలి. పక్షిరాజు ఏ విధంగా మరి తన రెక్కలని అన్ని ఈకలను పీకేసుకొని ఎలాగ తన యవ్వనాన్ని నూతనపరుచుకుంటాడో, అట్లాగే పక్షిరాజు యవ్వనంలాగా నీ యవ్వనం కూడా నూతనమవుతూ ఉండాలి, రెన్యూ అవుతూ ఉండాలన్నమాట. నీ భక్తి, నీ యొక్క విశ్వాసము, నీ ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నువ్వు రెన్యూ చేసుకుంటూ ఉండాలి. నిన్న దేవుడు నాకు ఇది చెప్పాడు అని ఈ రోజు కూడా అదే నువ్వు అనుసరించకూడదు. ఈరోజు మరలా నువ్వు ఫ్రెష్గా మరి దేవుని కోసం నువ్వు మరి దేవుని దగ్గర కనిపెట్టి ఆ యొక్క క్రొత్తదనము, క్రొత్త విషయాలను నువ్వు తీసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీ మనస్సు మారి రూపాంతరం పొందుట వలన మీరు మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అందరు ఇలా చేస్తున్నారు కదా, మరి లోకమంతా ఇట్లా ఉంది, మేము ఇట్లా చేస్తే దీనికి ఇది విరుద్ధంగా ఉంటుందేమో లోకానికి. అలా లోకానికి సరిపడే భక్తి విధానాలు ఏర్పరచుకొని ఆ విధంగా భక్తి చేయడం అనేది కూడా ఒక పాతదైన పులిపిండి. ఒకవేళ అది లోకమంతటికి విరుద్ధం కావచ్చు,
ఒకవేళ అది లోకమంతటికి విరుద్ధం కావచ్చేమో కానీ దేవుడు చెప్పినప్పుడు, ఒక క్రొత్త మార్గాన్ని దేవుడు చూపించినప్పుడు ఆ మార్గంలో వెళ్ళాలంటే నీ మనస్సుని నువ్వు నూతనపరుచుకుంటూ ఉండాలి. వాక్యానుగాలుగా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం నీ మనసుని నూతనపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ యొక్క నూతనమైన మార్గంలో ముందుకు నడవాలి. కాబట్టి నీ రెన్యూ యువర్ మైండ్, నీ మైండ్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నూతనపరుచుకుంటూ ఉండాలి. కాబట్టి లోక మర్యాదను నువ్వు అనుసరించొద్దు, మరి నీ మనసును మార్చుకుంటూ ఎప్పుడు కూడా నూతనపరుచుకుంటూ రూపాంతర అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. పక్షిరాజు ఎలాగైతే యవ్వనాన్ని నూతనపరుచుకొని మరి క్రొత్త దగ్గుచుండినట్లుగా దాన్ని యవ్వనాన్ని నూతనపరుచుకుంటుందో, అలాగే మరి నీ యొక్క విశ్వాస జీవితాన్ని కూడా నువ్వు ఎప్పుడు కూడా రెన్యూ చేసుకుంటుండాలి. న్యూ థాట్స్ దేవుడు ఇస్తా ఉన్నప్పుడు నీ మనసుని మార్చుకుంటూ ఇది కాదు ఇది అది వదిలిపెట్టేసి, పాతదైన వాటిని వదిలిపెట్టేసి నూతనమైన మార్గంలో నువ్వు ముందుకు సాగాలి. మరి మత్తయి సువార్త 13:52 మరి శాస్త్రి అయిన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన శాస్త్రియకు ప్రతివాడు పాత వాటిని క్రొత్త మరి పాత పదార్థములను క్రొత్త పదార్థములను బయటకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. ఇంటి యజమానుడు ఏం చేస్తాడంటే పాత విషయాలు తెస్తాడు, క్రొత్త విషయాలు. ఏదైనా క్రొత్తది కావాలంటే వెంటనే క్రొత్తది తీసుకొస్తాడు. కాబట్టి కాలానుగుణంగా దేవుడు నీకు ఏది కావాలో అది బయటకు తెస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇక క్రొత్త విషయాన్ని నీకు ముందుంచుతాడు నేను రెన్యూ చేయడానికి, నీ భక్తిని రెన్యూ చేయడానికి. అలాంటప్పుడు ఇది పాతదే నేను పట్టుకుంటాను, ఈ క్రొత్తది నాకు వద్దని అనకుండా మరి క్రొత్త విషయాలను కూడా స్వీకరించే మైండ్ సెట్ని నీవు కలిగి ఉండాలి. అలాగే మరి యేసుప్రభు వారు అంటారు క్రొత్త ద్రాక్షారసాన్ని చూపించి, ఇది నా యొక్క రక్తము మరి నేను క్రొత్త ద్రాక్షారసాన్ని అని యేసుప్రభు వారు అంటారు. నేను క్రొత్త ద్రాక్షారసాన్ని, ఈ క్రొత్త ద్రాక్షారసం ఎందులో పోయాలంటే క్రొత్త తిత్తుల్లో పోయాలి, పాత తిత్తుల్లో పోయకూడదు. కాబట్టి యేసుప్రభు తన గురించి తానే మరి ఒక క్రొత్త ద్రాక్షారసం అని చెప్పుకున్నాడు. అలాగే క్రొత్త ధాన్యాన్ని నేను మీకు ఇస్తాను, మీ దేశంలో క్రొత్త ద్రాక్షారసం పారును. అలాగే కీర్తనల్లో రాయబడింది క్రొత్త కీర్తన పాడండి, పాత పాటలు పాడండి అని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. అలాగే పాత ద్రాక్షారసం మంచిదని కూడా యేసుప్రభు వారు చెప్పలేదు, పాత ద్రాక్షారసం వదిలేయండి, ఈ క్రొత్త ద్రాక్షారసాన్ని మీరు తీసుకోండి. కాబట్టి యేసుప్రభు వచ్చి సమస్తాన్ని కూడా నూతనపరిచాడు. కాబట్టి క్రొత్త దానాన్ని భక్తిలో నువ్వు ఎప్పుడు కూడా మరి స్వీకరిస్తూ ఉండాలి. క్రొత్త భాషలు మీరు మాట్లాడుతురు. ఇలాగా మరి దేవుడు అనేకమైన క్రొత్త సంగతులను మనకి మరి ఇచ్చినప్పుడు వాటిని స్వీకరించే మైండ్ సెట్ని కలిగి ఉండాలి. ఏదైనా క్రొత్త బోధ వినపడితే, క్రొత్త విషయం కనపడితే ఇది అన్యబోధ, ఇది అబద్ధ బోధ, ఇది అబోధ అని చాలామంది భయపడుతూ ఉంటారు. బైబిల్లో ఎక్కడా కూడా మరి అబద్ధ బోధల్ని క్రొత్త బోధ అని రాయబడలేదు. ఏ బోధను క్రొత్త బోధ అని రాశారంటే మార్కు సువార్త 1:23 చూద్దాం. మరి యేసుప్రభు వారు కహపర్నహోంలోకి వెళ్ళాడనమాట, తన సొంత గ్రామంలోనికి వెళ్ళి అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన శాస్త్రుల వలే కాక అధికారం గలవాని వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. మార్కు సువార్త 1:23 మరి ఒక అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు అక్కడకు వచ్చాడు, నజరేయుడకు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపు చేయుటకు వచ్చితవా, నీవెవడో మాకు తెలియదని, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశారు. అపవిత్రాత్మలన్నీ కేకలు వేసి వదిలిపోయాయి. యేసుప్రభు వారు బోధించినప్పుడు అధికారం కలిగి బోధించాడు, వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి మరి దయ్యాలు కూడా వదిలిపోతున్నాయి ఇతన్ని చూసి, ఇతని బోధ కూడా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది అనుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మరి 27 అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. యేసుప్రభు వారు చెప్పే బోధను ఏమన్నారంటే క్రొత్త బోధ. యేసుప్రభు వారు క్రొత్త సంగతులను తీసుకొచ్చాడు. మరి ప్రకటన గ్రంథంలో ఇదిగో సమస్తమును నూతనంగా చేస్తున్నాను, ఆయన మరి ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పరచడానికి వచ్చాడు, సమస్తాన్ని కూడా నూతనపరిచాడు. కాబట్టి క్రొత్త బోధ అనేది యేసుప్రభు వారి యొక్క బోధ. అలాగే అపోస్తల కార్యంలో 17:17 మరి 19:19 కూడా మరి అపోస్తలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ విన్న అన్యులందరూ కూడా ఆ మాటలు విని ఏమనుకున్నారంటే అపోస్తల కార్యములు 17:19 అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరేయో పగు అని సభ యుద్ధకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చున, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు. మరి ఆ యొక్క మరి అన్యులు ఏమన్నారంటే
క్రొత్త బోధ, ఇదేదో నూతనమైన బోధగా ఉంది, క్రొత్త సంగతులు మాకు చెప్తున్నాం, మేము ఎప్పుడు వినలేదు ఈ విషయాలు అని అపోస్తలుల యొక్క బోధని మరి అన్యజనులు ఏమని పిలుస్తున్నారంటే క్రొత్త బోధ, నూతన బోధ, క్రొత్త సంగతులు తెలియపరుస్తున్నారు. కాబట్టి క్రొత్త విషయాలను తెచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. మరి అబద్ధ బోధకులు లేదా సాతాను బోధలు ఇవి క్రొత్త బోధను తేలేవు. మరి సాతాను తెచ్చే అబద్ధ బోధలు మరి ఎలా గుర్తుపట్టాలి, వాటి పేరు ఏం పెట్టాడంటే దేవుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:3 భిన్నమైన బోధ అని అక్కడ రాయబడింది. అనదర్ డాక్ట్రిన్ అంటే యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అని చెప్పకుండా అసలు క్రీస్తే రాలేదని, లేకపోతే ఈ యొక్క యేసు చనిపోయి మరి తిరిగి లేవలేదు, సమాధిలోనే ఉన్నాడు, శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు అని చెప్పడము, లేదంటే తండ్రే దేవుడు, కుమారుడు ఎవరో, మరి పరిశుద్ధాత్ముడు ఎవరో అని మరి ఒక బేసిక్ ఫౌండేషన్గా ఉన్న యొక్క విషయాలని మరి పక్కకు త్రోసిపుచ్చి వాటిని ఒప్పుకోకుండా మరి ఒక అనదర్ డాక్టర్ని ఎవరైతే బోధిస్తారో భిన్నమైన బోధే మరి అబద్ధ బోధ. క్రొత్త బోధ, క్రొత్త సంగతులు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పాతదనాన్ని నీ భక్తిలో నుంచి తొలగించుకుంటూ మరి నువ్వు ఎప్పుడు కూడా రెన్యూ అవుతూ ఉండాలి. ప్రభు క్రొత్త సంగతులు నీకు బోధిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క మనస్సును మార్చుకుని రూపాంతరం చెంది ఆ యొక్క మరి క్రొత్త సంగతులను స్వీకరించినప్పుడు నీ యొక్క మరి విశ్వాస జీవితం కూడా రెన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మరి నిర్గమకాండం 12:19 అలాగే 15 మనం చూసినట్లయితే మరి పులిసినది ఏది మీ ఇండ్లలో ఉండకూడదు, అలాగే పులిసిన దానిని మీరు పారవేయాలి. మీ ఇండ్లలో మరి మీ యొక్క విశ్వాస జీవితంలో ఈ పులుపు అనేది ఉండకూడదు. పాత ధనం అనేది చాలా డేంజరస్. పాత ధనాన్ని ఎప్పుడు కూడా మనం ఉంచుకోకూడదు. ఎప్పటి నుంచో మరి ఏ కాలం నుంచో వస్తున్న పద్ధతులు ఆచారాలతో భక్తి చేయడం అనేది వృధా ప్రయాస. మరి పరిశుద్ధాత్మడు క్రొత్తదనం తెచ్చేవాడైనప్పుడు, ఏసయ్య అన్నిటినీ క్రొత్తగా చేస్తూ ఉన్నప్పుడు నీవింకా పాత వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటే మరి నువ్వు ఎంతమాత్రం కూడా ఫలించే స్థితిలోనికి నువ్వు వెళ్ళలేవు. ఏసయ్య కోరుకున్న ఇష్టమైన జీవితంలోనికి నువ్వు మలచబడలేవు. ఆ రూపాంతర అనుభవం అనేది ఎప్పటికీ కూడా నువ్వు పొందలేవు. కాబట్టి మరి ఎట్లాగా యేసు ప్రభు మరి క్రొత్త బోధలు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త సంగతులు తెలియపరిచినప్పుడు నువ్వు వాటిని స్వీకరించి మరి ఒక నూతనమైన విధానంలో నీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. కాబట్టి రెన్యూ యువర్ మైండ్ అని రోమియో రాసిన పత్రిక 12:2 మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 3 మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8 కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము పులిపి అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతము. దుర్మార్గత, దుష్టత్వము, కపటము ఇవి కూడా మరి పాతదైన పులిపిండి. నేను ఎప్పుడైతే భక్తిలోనికి వచ్చావో ఆ కపటాన్ని తొలగించుకోవాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడడం, మరి వీళ్ళు నన్ను ఏమనుకోకుండా ఉండాలని అన్నిటినీ కూడా మోసపూరితంగా చేయడం, అట్లాగా మరి దుర్మార్గ క్రియలు ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోవడం, దుష్టక్రియలు చేయటం, మరి స్వార్థంగా ఉండడం, ఇదంతా కూడా మరి పులిపిండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దుర్మార్గత, దుష్టత్వము అను పాత పులిపిండితో కాకుండా నిష్కాపట్యము సత్యమని పులి రొట్టెతో పండుగ ఆచరించాలి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ తర్వాత 4 మనం చూస్తే మరొక పులిపిండి ఏంటంటే మత్తయి సువార్త 16:5 ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకునుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పులిసిన పిండిని వారి గూర్చి జాగ్రత్త పడుడి అంటూ మరలా 11 పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే మీరు జాగ్రత్త పడండి. పరిసయ్యులు సద్దూకయ్యులు చేసే బోధ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. మరి సద్దూకయ్యులు అబద్ధ బోధలు అంటే పునరుద్ధానం లేదు, ఇప్పుడు జరగదు, అది గతించిపోయింది, ఈ పునరుద్ధాన శక్తి లేదు, ఈ యొక్క అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, ఇవన్నీ కూడా మరి చెప్తూ ఉంటారనమాట. మరి సద్దూకయ్యులు వచ్చి ఆకాశం నుంచి మాకు ఒక మరి సూచక్రియ చూపించు అంటే ఈ అద్భుతాలు సూచక్రియలు వారు నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు, పునరుద్ధాన శక్తిని వారు మరి నమ్మరు అనమాట.
కాబట్టి ఆ సద్దూకయ్యల పులిపిండి అనే బోధను గురించి జాగ్రత్త పడండి. అలాగే పరిసయ్యల బోధను గురించి కూడా జాగ్రత్త పడండి. పరిసయ్యల బోధ కూడా మరి పులిసిని పిండి అని చెప్తున్నాను. పరిసయ్యలు ఏం బోధ చేస్తారంటే అంత ధర్మశాస్త్రమే బోధిస్తారు. అందులో ఏ చెడు బోధ ఏ దుర్బోధ కూడా అందులో లేదు. అయినా కూడా మరి యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు పరిసయ్యులు అనే మరి యొక్క బోధను గురించి జాగ్రత్త పడండి అని మరి చెప్తూ ఉన్నారు. ఒక చోట అయితే మరి వారి చెప్పేదంతా మీరు వినండి, పరిసయ్యులు శాస్త్ర మరి బోధిస్తున్న బోధంతా మీరు వినండి, కానీ వారు ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ క్రియలను మీరు మరి అనుసరించొద్దు. మరి యేసు ప్రభు వారు ఈ విషయం చెప్తా ఉంటారు. మీరు వేషధారులు ఆ యొక్క పరిసయ్యులు ఏం బోధిస్తున్నారో ఆ బోధంతా వినండి, ఆ బోధ ప్రకారం జీవించండి, కానీ వారు చేసే క్రియలను మీరు అనుసరించొద్దు. అంటే పరిసయ్యులు చేసే బోధ మంచిదే, అది మీరు వినొచ్చు ఫాలో అవ్వచ్చు, కానీ అది కూడా పులిపిండే, అందులోనే స్టక్ అయిపోవద్దు. వారు ఏం బోధిస్తున్నారు అంతటా ఆగిపోవద్దు. అదేం బోధ అంటే అది కూడా ఒక పులిపిండి, అది పాతదైన పులిపిండి. ఏదైనా క్రొత్త విషయం వస్తే వాళ్ళు అంగీకరించరు. యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అని ఆ పాత పద్ధతులనే అనుసరిస్తూ తరతరాలుగా వస్తున్న ఆచారాలని ఆ పండుగలను ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా కొనసాగించుకుంటూ వస్తున్నారే కానీ ధర్మశాస్త్రం యొక్క అంతరార్థాన్ని వారు గ్రహించలేకపోయారు. మరి యేసు ప్రభు వారు వచ్చి ఆ క్రొత్త సంగతులు చెప్తుంటే వారు గ్రహించట్లేదు, వారు ఆ పాతదైన విషయాల్లోనే స్టక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మరి వారంతా మంచే బోధిస్తారు, వారు ఏమి చెడు బోధించరు, కానీ మరి వారు క్రొత్త విషయాలను అంగీకరించలేరు. ఎవరన్నా క్రొత్త విషయం బోధిస్తే అది అబద్ధ బోధ. యేసు ప్రభు వారిని ఎంతో హింసించారు, నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు, ఇది వాక్యంలో లేదు అని వాళ్ళు గ్రహించకపోగా ఆ జ్ఞానం వారికి లేదని వారు అంగీకరించకుండా మరి యేసు ప్రభు వారు చెప్పేది అర్థం చేసుకోలేక వారు ఇది అబద్ధ బోధ అని ఎన్నోసార్లు మరి యేసు ప్రభుని హింసించారని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి పరిసయ్యుల బోధ మంచిదే, అంతా అది ఏదంటే పాత సంగతులే కానీ అందులో క్రొత్త సంగతులు ఉండవు. కాబట్టి దాని విషయం మీరు జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అంతా బాగా చెప్తున్నారు కదా, అంతా వాక్యానుసారంగానే ఉంది కదా, అంటే కరెక్ట్ కాదు. మరి క్రొత్త సంగతులు అనేవి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ప్రత్యక్షతలు అనేవి ఆ యొక్క వాక్యంలో ఉండాలి. ఆ బోధలో ఏముండాలంటే ఫ్రెష్ రెవల్యూషన్స్ అనేవి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే యొక్క నూతనమైన ప్రత్యక్షతలు మరి నిన్ను మనసును మార్చి నిన్ను రెన్యూ చేస్తాయి, నీ మైండ్ రెన్యూ చేస్తాయి. ఆ పాత విధానంలో నిన్ను వస్తూ ఉంటే ఏమాత్రం కూడా రూపాంతర అనుభవం అనేది ఉండదు. కాబట్టి మరి పరిసయ్యుల బోధ అనే పులిపిండి విషయమై మీరు జాగ్రత్త పడండి అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఒక ఫలించే స్థితిలోకి వెళ్ళాలంటే యేసు ప్రభు యొక్క స్వరూప్యానికి సమానమైన రూపాన్ని నువ్వు పొందాలంటే రూపాంతర అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే మరి ఈ యొక్క పాతదైన పులిపిండిని నువ్వు తీసివేయాలి, పాత పద్ధతులు తీసివేయాలి, శాస్త్ర మరి పరిసయ్యులు సద్దూకలైన బోధ తీసివేయాలి, కపటం తీసివేయాలి, ఇంకా వేషధారణ అనేది తీసివేయాలి. కాబట్టి ఈ విధానంగా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు మరి పరిశుద్ధాత్మతో నువ్వు అనుసంధానించబడి ఆయనతో అంటుకట్టబడినప్పుడు మరి నువ్వు ఈ విధంగా ఈ పులిపిండిని తొలగించుకొని క్రొత్త ముద్దగా మారి ఈ క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడతావు. అటువంటి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ఆ యొక్క పులిపిండి విషయమై పశ్చాత్తాపడి ప్రభువా నాలోంచి పులిపిండి తొలగించి నన్ను క్రొత్త ముద్దగా మార్చు, నీ స్వరూపంలోకి నన్ను మార్చని మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రామ్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నేను నీ యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా క్రొత్త ముద్దగా అయ్యా నన్ను ఈ బిడ్డను మీరు మార్చండి. నేను ఈ వాక్యాన్ని విని బిడ్డను అయ్యా క్రొత్త ముద్దగా మీరు మార్చండి. పాతదైన పులిపిండి తీసివేయండి. పాత పద్ధతులు, పాత ఆచారాలు, నేను పాత అభిప్రాయాలు విడిచిపెట్టి అయ్యా నవనూతన మార్గంలోనైనా తన విశ్వాస జీవితాన్ని ప్రభువా రెన్యూ చేసుకుంటూ నీ రూపంలోనికి అయ్యా రూపాంతరం చెందడానికి మీ సహాయం దయచేయండి. నైనా ఈ బిడ్డకు మీ సహాయం దయచేయండి దేవా. మీ కృప అనుగ్రహించండి నాయన. ఈ యొక్క వాక్యముని బిడ్డ హృదయంలో భద్రపరిచి అయ్యా మరి ఫలింపు దయచేయమని వేడుకుంటూ ఫలభరితమైన స్థితిలోనికి బిడ్డను నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఈ సమయంలో స్వస్థత కొరకు, అలాగే విడుదల కొరకు, మరి ఆశీర్వాదాల కొరకు కూడా మీ గురించి ప్రార్థించబోతున్నాను. మీరు ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించి
మరి యేసుక్రీస్తు నామంలో ఉన్న గొప్ప విడుదలను దీవెనలను మీరు పొందుకోవని మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామంలో అయా ఈ బిడ్డను స్వస్థపరచండి దేవ. ఈ బిడ్డకు విడుదల దయచేయండి. మరి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో బిడ్డ వర్ధిల్లడానికి సహాయించండి. నీ జీవజల నదులు ఈ బిడ్డ శరీరంలో ప్రవహింపజేయండి నాయన. ప్రాణాత్మ దేహాలలో నీ జీవజల నదులు ప్రవహింపజేసి ఫలభరితమైన స్థితిలోకి నడిపించండి. ఏ బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలను విడగొట్టండి దేవ. ప్రతి కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. సాతాన్ యొక్క ప్రతి వలను నిర్వీర్యం చేయమని ప్రార్థిస్తున్నాను దేవ. అయ్యా ఈ బిడ్డ జీవితంలో శత్రు కార్యాలను నజరేయుడకు యేసు నామంలో లయపరుస్తూ ఉన్నా. ఆశీర్వాదాలు, దీవెనలు, ఆర్థికపరమైన అభివృద్ధి ఈ బిడ్డ జీవితంలో నజరేయుడకు యేసు నామంలో నేను ప్రకటిస్తూ ఉన్నా. అయ్యా నేను ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి. ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్ల చేయండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ అని యొక్క గొప్ప అద్భుతాలు, సూచక్రియలు ఈ బిడ్డ జీవితంలో జరిగించి అద్భుత రీతిగా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని వేడుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.